జలమండలిలో పెరుగుతున్న పెండింగ్ బిల్స్, బకాయిల వసూళ్లలో అధికారుల నిర్లక్ష్యం. పాత బస్తీలో మెట్రో నిర్మాణానికి ఏర్పాట్లు, త్వరలో భూసేకరణ చేపట్టనున్న సర్కార్. సిటీలో శ్రీరామ నవమి సందడి, రేపటి శోభాయాత్రకు అంతా రెడీ. ఎండలతో పోటీ పడుతున్న పండ్ల ధరలు, రేట్లు పెరగడంతో కొనలేకపోతున్న జనం. సమ్మర్ క్యాంపులకు అంతా సిద్ధం, ఏప్రిల్ 15 నుంచి 45 రోజులు కోచింగ్. జలమండలిలో 1,000 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయినా వసూలు చేసేవారే కరువయ్యారు. ప్రతి నెలా సంస్థ నష్టాలు నడుస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. రోజురోజుకు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా అధికారులు మాత్రం పెండింగ్ బిల్స్ వసూలు చేయటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక మిగతా అప్డేట్స్ చూస్తే, పాత బస్తీకి కొత్త అందాలు రాబోతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఓల్డ్ సిటీ వరకు నిర్మించేందుకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. త్వరలోనే భూసేకరణ చేయనున్నారు. మెట్రో రాకతో ఓల్డ్ సిటీని మోడర్న్ సిటీగా మార్చేందుకు సర్కార్ ప్లాన్ చేస్తోంది. అయితే మెట్రోపై ఓల్డ్ సిటీ జనం ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. ఓల్డ్ సిటీకి మోడర్న్ లుక్ రాబోతోంది. మెట్రో రైల్ ప్రాజెక్టు ఓల్డ్ సిటీలోనూ అమలు కానుంది. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు ఖచ్చితంగా మెట్రో ప్రాజెక్టు విస్తరిస్తామన్నారు మంత్రి కేటీఆర్. ఈ రూట్ లో వస్తున్న దేవాలయాలు, మసీదులు, దర్గాలు, చర్చిల వంటి 25 మతపరమైన భవనాలు ఉన్నాయన్నారు. దీనికోసం రీఇంజనీరింగ్, రీడిజైనింగ్ చేస్తున్నామన్నారు. ఓల్డ్ సిటీలో ఇప్పటికే చార్మినార్ అందాలను కాపాడేందుకు రీకన్స్ట్రక్షన్, పెయింటింగ్ వర్క్స్, చార్మినార్ చుట్టూ పెడెస్ట్రియన్ రోడ్స్, గార్డెనింగ్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. మరో 2 నెలల్లో ఇవి పూర్తి కానున్నాయి. అయితే ఓల్డ్ సిటీలో మెట్రో వస్తుండటంతో పబ్లిక్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెట్రో రాకతో ఓల్డ్ సిటీలో ఈజీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటే వ్యాపారాలు అభివృద్ధి జరుగుతాయంటున్నారు. మరికొంతమంది వ్యాపారులు గిరాకీ లేక నష్టపోతున్నాం అంటున్నారు. మెట్రో ఆనేసే కాఫీ ఫైదా హోగా, క్యూంకి పూరా షహర్ మే మెట్రో ఆ రహా హై తో ఓల్డ్ సిటీ మే భీ మెట్రో ఆనా చాహియే. హైదరాబాద్ షహర్ జో చార్మినార్ సే మషూర్ హై, చార్మినార్ దేఖనే కో కహీ వరల్డ్ సే టూరిస్ట్ ఆతే, తో ఉస్కీ తజీన్ నా హోనే కే బాద్ ఉస్కీ ఖూబ్సూరతీ కాఫీ బడేగీ, రాత్ మే భీ మార్కెట్ బడేగీ. మెట్రో ఆనే సే బిజినెస్ బడేగా నా, పబ్లిక్ ఆయేగీ యహాన్ పే, ఈజీ రహేగీ, క్యూంకి యే పెడెస్ట్రియన్ జోన్ హో జాయేగా, తో పబ్లిక్ కో కుచ్ నా కుచ్ ట్రాన్స్పోర్ట్ తో చాహియే ఆనే కే లియే. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే వాకర్స్ కొంచెం ప్రాబ్లం అయింది, బయటికి వెళ్ళి కొట్టడం, అలా పక్కకు జరపడం, ఇలా బయ వాక్ పెట్టడం అలా జరుగుతుంది. స్థలం చూపెట్టి లేకపోతే ఎన్నో అక్కడ షాపింగ్ మాల్ కట్టించి గవర్నమెంట్, దాన్ని బట్టి మాకు కూడా ఏదైనా ఇస్తే మేము కూడా హ్యాపీగా ఉంటాం, మేము కూడా బతుకుతాం కదా. ఇప్పుడు ఒక బండి మీద 6 పిల్లగాలు పనిచేస్తారు, 6 పిల్లగాలు పనిచేస్తే వాళ్ళ బండి లేకపోతే ఏమైంది, 6 పిల్లలకి అన్నం లేకుండా అయిపోయింది. ఎంజీబీఎస్ టు ఫలక్నుమా వరకు మెట్రో కోసం భూసేకరణ జరగాల్సి ఉంది. మెట్రో వస్తే రోడ్ల అభివృద్ధితో పాటు నిమిషాల్లో గమ్యస్థానాలు చేరుకునే వీలుంటుంది. అలాగే మోడర్న్ లుక్ తో మెట్రో స్టేషన్స్, రోడ్ల మీద వాహనాల సంఖ్య కొంత తగ్గుతుందంటున్నారు పబ్లిక్. దేశ విదేశాల నుంచి వచ్చే టూరిస్టులకు ప్రయాణం ఈజీ అవుతుందంటున్నారు. ఫలక్నుమా నుండి మెట్రో ప్రాజెక్టును శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు కనెక్టివిటీని పెంచాలని నిర్ణయించింది సర్కార్. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్, సాధ్యాసాధ్యాలపై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టును తయారు చేస్తోంది. బల్దియా అధికారులు వినూత్న ఆలోచనతో కరెంటు బిల్లులు తగ్గించి ప్రభుత్వానికి ఆదా చేయాలనుకున్నారు. కానీ అధికారులు చేసిన ప్రయోగం పర్యావరణానికి కూడా లాభమైంది. అంతేకాదు, ప్రజల్లో కూడా అవగాహన వచ్చింది. ఎల్ఈడి బల్బుల వాడకంతో కరెంటు బిల్లు ఆదా అవడంతో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా జరుగుతోంది. సిటీలోని అన్ని ప్రాంతాల్లో బల్దియా ఎల్ఈడి బల్బులను ఏర్పాటు చేసింది. గత ఏడాది జిహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 4.5 లక్షల పాత బల్బుల స్థానంలో కొత్త ఎల్ఈడి లైట్లు పెట్టారు అధికారులు. దీంతో జిహెచ్ఎంసీకి కరెంటు బిల్ తగ్గడంతో పాటు పర్యావరణాన్ని కాపాడినట్లవుతుందని అధికారులు అంటున్నారు. పెరుగుతున్న కొత్త వాహనాలు, కాలం చెల్లిన వాహనాలు, భవన నిర్మాణాలు, మెట్రో పనులతో సిటీలో కార్బన్ డైఆక్సైడ్ మోతాదుకు మించి నమోదవుతుంది. ఎల్ఈడి బల్బుల వాడకం పెరగడంతో వాతావరణంలో చెడుగాలి తగ్గి కార్బన్ డైఆక్సైడ్ మోతాదు తగ్గిందని చెబుతున్నారు అధికారులు.
ఎల్ఈడి బల్బుల వాడకంతో కేవలం పర్యావరణానికి మాత్రమే కాదు బల్దియాకు కరెంటు బిల్ ఆదా అయింది. ఏడాదికి 162.15 మిలియన్ యూనిట్ల కరెంటు వినియోగం తగ్గింది. దీంతో దాదాపు 115 కోట్ల కరెంటు ఖర్చు కూడా తగ్గింది. ఎల్ఈడి బల్బులు పెట్టకముందు ప్రతి నెల 15 కోట్ల కరెంటు బిల్ వచ్చేది. ఎల్ఈడి బల్బులు పెట్టిన తర్వాత నెలకు 8.25 కోట్ల కరెంటు బిల్ వస్తుంది. దీంతో బల్దియాకు దాదాపు 7 కోట్ల భారం తగ్గింది. 20 లక్షలు ఇల్లుంటే ఒక్కొక్కరికి 4 బల్బు అవసరమైతే అనుకుంటే దీనివల్ల వాళ్ళకి సేవ్ అయ్యేటువంటి కరెంటు 130 కోట్ల యూనిట్స్, అంటే అమౌంట్ దాదాపుగా చూసినట్టయితే 500 కోట్ల రూపాయలు లాభం అయితే హైదరాబాద్. అట్లాగే వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ రిడక్షన్ అనేది తక్కువ కరెంటు వాడటం వల్ల 10,000 టన్నులు సంవత్సరానికి చెడుగాలి కలుగుతుంది అనమాట. అంటే మనకు వచ్చే రోగాలు ఎక్కువ భాగం చెడుగాలి వల్లనే వస్తున్నాయి కదా, చెడు నీరు వల్ల, చెడు పదార్థాలు తినడం వల్ల, అది కూడా కొంత తగ్గేటువంటి అవకాశం ఉంది. ప్రజల్లో కూడా ఎల్ఈడి బల్బులపై అవగాహన పెరిగిందంటున్నారు వ్యాపారులు. కరెంటు బిల్ సేవ్ అవడంతో పాటు లైటింగ్ కూడా ఎక్కువగా ఉండటంతో ఎల్ఈడి బల్బులు కొనేవారి సంఖ్య పెరిగిందంటున్నారు. 0 వోల్ట్స్ నుంచి 80 వోల్ట్స్ వరకు బల్బులు అందుబాటులో ఉన్నాయంటున్నారు. तो रेट भी कम हुआ और इससे क्या हुआ बोले तो पावर सेविंग बहुत ज़्यादा होता है. 80% तक पावर सेविंग होता है. लाइफ भी सबसे ज़्यादा रहता है, मतलब 15 ईयर्स लाइफ रहता है. पब्लिक में LED चल रहा है, दूसरा पुराना वाला तो बंद हो गया पूरा. डेकोरेटिव लाइट में LED आ रहा है. स्टार्टिंग ब्रांडेड कंपनी में लिए तो वो 100 रुपीज़ 120 ऐसा रहता है और वो लोकल वाला तो కమ్ రదా 20-30 రూపీస్ రదా. ఎల్ఈడి బల్బుల వాడకంపై GHMC విస్తృతంగా ప్రచారం చేసింది. ప్రత్యేక కౌంటర్లు, స్వయం సహాయక బృందాలను పెట్టి అమ్మడంతో సిటీ జనం ఎక్కువగా తీసుకున్నారు. గ్లోబల్ వార్మింగ్ పై అవగాహన కలిగించేందుకు ప్రతి ఏటా ఎర్త్ అవర్ నిర్వహిస్తోంది WWF అనే సంస్థ. ఇందులో భాగంగా ఖాజాగూడలోని గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్లో గంటపాటు కరెంట్ బంద్ చేశారు. ప్రజలకు వాతావరణ మార్పులపై అవగాహన కలిగించడానికి ఎర్త్ అవర్ నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు. గంటసేపు పవర్ బంద్ చేయడంతో ఎంత ఎనర్జీ సేవ్ అవుతుందో ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. మొత్తంగా ప్రతి సంవత్సరం జరిగే ఎర్త్ అవర్ అంటే ఒక గంట సేపు పవర్ ఆపడం వలన ఎంత ఎనర్జీ సేవ్ అవుతుంది అనేది ఈ సందేశం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి WWF వాళ్ళు ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రామ్ని టేకప్ చేస్తున్నారు. అది మా గ్రీన్ గ్యాస్ రెసిడెంట్స్ సహకారం వలన ఈ సంవత్సరం మేము ఇక్కడ పెద్ద ఎత్తున చేస్తున్నాము. సో దీనివల్ల ఇప్పుడు సేవ్ అయ్యే పవర్ ఎంత అనేక అంటే ఈ సందేశం ప్రజలందరికీ తెలియటానికనే ఈ ప్రోగ్రామ్ టేకప్ చేయడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం జరిగేది. సో ఈ సంవత్సరం మా రెసిడెంట్స్ అందరూ కూడా చాలా కోఆపరేట్ చేసి పిల్లలు వాళ్ళంతా కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి దీని గురించి అసలు ఈ సందేశం గురించి దీని వివరాలన్నీ కూడా పిల్లలు ఇక్కడే మాట్లాడడం జరుగుతుంది. మా గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ ఒక గ్రీన్ బిల్డింగ్, అంటే మొదటి నుంచి కూడా మేము వాటర్ కన్జర్వేషన్, పవర్ కన్జర్వేషన్ గురించి చాలా ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటాము. సో WWF దీనితో సహకారంతో ప్రపంచం అంతా జరుగుతున్న ఎర్త్ అవర్ని ఈ సంవత్సరం మేము చాలా ఇక్కడ జరుపుకుంటున్నాము. ఈ ఎర్త్ అవర్ జరపడం వలన ఎంత ఎనర్జీ సేవ్ అవుతుంది అనేది అందరికీ అర్థమయ్యేటట్టు తెలియచేయటం, పిల్లలకి ముఖ్యంగా ఎనర్జీ సేవింగ్స్ గురించి, దీనివల్ల మన ప్రకృతిని ఎలా కాపాడవచ్చు అనేది ఈ ఒక గంట అన్ని లైట్లు అన్ని ఆపటం మూలంగా మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎర్త్ అవర్ ఫస్ట్ టైం 6 ఇయర్స్ నేను US నుంచి మూవ్ అయిన తర్వాత ఫస్ట్ టైం గ్రీన్ గ్లాస్లో జరుపుకోవడం జరుగుతుంది. సో ఇది చాలా చాలా సంతోషం. ఇట్స్ లైక్ అవేర్నెస్ ఫర్ ఎవ్రీబడి. సో అది చాలా విజయ్ సార్ గారు కానీ, రవికుమార్ గారు కానీ ఇక్కడ గ్రీన్ గ్రేస్లో ఇది ఒక్కటే కాదు, చాలా గ్రీన్ రిలేటెడ్ విషయాలు ఎన్ని బాగా చేస్తారంటే ఇట్స్ లైక్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్ అపార్ట్మెంట్స్. జలమండలిలో 1,000 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయినా వసూలు చేసేవారే కరువయ్యారు. ప్రతి నెలా సంస్థ నష్టాల్లో నడుస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. రోజు రోజుకు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా అధికారులు మాత్రం పెండింగ్ బిల్స్ వసూలు చేయటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జలమండలిలో రోజురోజుకు పెండింగ్ బిల్స్ పేరుకుపోతున్నాయి. ఇప్పటికే 1176 కోట్ల పెండింగ్స్ బకాయిలున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. అధికారులు బకాయి బిల్లుల వసూలంటేనే లైట్ తీసుకుంటున్నారు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, కరెంట్ బిల్స్, ఇతర ఖర్చులన్నీ కలుపుకుని జలమండలికి ప్రతి నెల 120 కోట్లు ఖర్చవుతోంది. అయితే వాటర్ బోర్డుకు నల్లా కలెక్షన్ల ద్వారా 88 కోట్ల ఆదాయం మాత్రమే వస్తోంది. వాస్తవానికి నల్లా కలెక్షన్ల ద్వారా 100 నుంచి 120 కోట్ల ఆదాయం రావాల్సినా చాలా వరకు వేస్టేజ్ వాటర్, పెండింగ్ బిల్స్ రూపంలో పోతున్నాయి. ఇలా ప్రతి నెల వాటర్ బోర్డ్ 30 కోట్ల లో బడ్జెట్ తో నడుస్తోంది. 9,40,000 కన్జ్యూమర్స్ ఉన్నారు మాకు. దాంట్లో డొమెస్టిక్, బల్క్, ఇండస్ట్రీస్, మల్టీస్టోర్డ్ బిల్డింగ్స్ ఇట్లా రకరకాల కేటగిరీస్లో ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈ 400 మిలియన్ గ్యాలన్ రోజుకి సప్లై చేయడం జరుగుతుంది. సో ఇన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఇంత 100,000 మంది శ్రమిస్తూ ఇంత మంచి వాటర్ తీసుకొచ్చి ఇంటింటికి చేరవేస్తుంటే, మనము ఎవ్రీ మంత్ కట్టాల్సిన పేమెంట్ మినిమం ఛార్జెస్ కూడా కట్టకుండా ఉంటే ఇటువంటి మంచి ఆర్గనైజేషన్ అనేది దెబ్బతింటుంది. కేటగిరీల వారీగా పరిశీలిస్తే డొమెస్టిక్ కనెక్షన్ల నుంచి రావాల్సిన పెండింగ్ బిల్స్ 212 కోట్లు, కమర్షియల్ కనెక్షన్ల నుంచి రావాల్సిన పెండింగ్ బిల్స్ 140 కోట్లుంటే, ఇక ఇండస్ట్రియల్ కేటగిరీలో రావాల్సిన పెండింగ్ బిల్స్ 60 కోట్ల వరకు ఉంది. వీటితో పాటు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ల నుంచి రావాల్సిన పెండింగ్ బిల్స్ 650 కోట్ల వరకున్నాయి. ఇలా జలమండలికి వివిధ కేటగిరీల నుంచి 1176 కోట్ల వరకు ఆదాయం రావాల్సినా వసూలు చేసే వాళ్లే కరువయ్యారు. అలాగే మన ఈ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ అంటే మామూలుగా రెసిడెన్షియల్ హౌసెస్, ఫ్లాట్స్ వీటి దగ్గర నుంచి కూడా మనకు ఒక 200 కోట్ల దాకా రావాల్సి ఉంది. సో ఈ వసూలు చేయడం కోసం అని చెప్పేసి కమర్షియల్ అండ్ ఈ డొమెస్టిక్ ఈ రెండు వర్గాల ద్వారా మనకు రావాల్సిన ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి ఈ మంత్ నుంచి రెవెన్యూ డ్రైవ్ ఒకటి స్టార్ట్ చేశామన్నమాట. ఈచ్ సెక్షన్ ఆఫీసులో మన మీటర్ రీడర్స్ వాళ్ళందరూ ఒక డిస్కనెక్షన్ గ్యాంగ్ని ఏర్పాటు చేసుకొని ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఏదైతే బకాయిలు ఉన్నారో అవి వసూలు చేయడానికి అని చెప్పేసి ఇంటికి వచ్చి అడగడం జరుగుతుంది. పెండింగ్ బిల్స్ వసూలు చేయక ప్రతి నెల జలమండలి నిర్వహణ ఉన్నతాధికారులకు సవాల్గా మారుతోంది. శ్రీరామనవమికి హైదరాబాద్ రెడీ అవుతోంది. నగరంలోని ప్రధాన దేవాలయాల్లో నవమి సందడి మొదలైంది. దేవుడి కళ్యాణం, పట్టాభిషేక ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. విద్యుత్ దీపాలు, చలువ పందిళ్లతో ముస్తాబు చేస్తున్నారు. సిటీలో శ్రీరామనవమి సందడిపై ఓ రిపోర్ట్. శ్రీరామనవమి వేడుకలకు హైదరాబాద్లోని అన్ని రామాలయాలు ముస్తాబవుతున్నాయి. ఈసారి ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. విద్యుత్ బల్బుల వెలుగుల్లో మెరిసిపోతున్నాయి ఆలయాలు. రాముడు, వెంకటేశ్వరుడు, గణపతి ఆకారాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యుత్ బల్బులు ఆకట్టుకుంటున్నాయి. లంగర్ హౌస్, నల్లకుంట, సికింద్రాబాద్తో పాటు మిగతా ఏరియాల్లో రామకళ్యాణానికి అన్ని సిద్ధం చేస్తున్నారు. శ్రీరాముడు పుట్టింది కూడా విలంబినామ సంవత్సరమే కావడంతో ఈ ఏడాది రామనవమికి ఎంతో ప్రత్యేకత ఉందంటున్నారు పండితులు. ప్రతి 60 ఏళ్లకోసారి తెలుగు సంవత్సరాలు రిపీట్ అవుతాయని చెబుతున్నారు. శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం చూస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తుందంటున్నారు. విలంబినామ సంవత్సరం అంటే శ్రీరామచంద్ర స్వామి పుట్టిన సంవత్సరం అంటే చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో 5 గ్రహాలు ఉచ్చలో ఉండేటువంటి సమయంలో శ్రీరామచంద్రమూర్తి జన్మించారు. అటువంటి ఉత్సరం ఈ సంవత్సరం కాబట్టి ఇంకా మనకు ప్రభవాది షట్ సంవత్సరాలలో మరల 60 సంవత్సరాల వరకు ఇది రాదు కాబట్టి ఆ సంవత్సరం ఏ విధంగా అయితే దీనికి ఏర్పాట్లు చేసి ఘనంగా చేశారో ఈ సంవత్సరం కూడా అంత ఘనంగా చేస్తారు అని చెప్పి తలుచుకుంటూ ధర్మసింధు ప్రకారం ఈ నెల 26నే శ్రీరామనవమిని జరుపుకోవాలంటున్నారు సిద్ధాంతులు. అష్టమితో కూడిన నవమి పనికిరాదని శాస్త్రం చెబుతోందన్నారు. భద్రాచలం దేవాలయ వైదిక మండలి నిర్ణయించిన ప్రకారమే పండుగను నిర్వహించాలన్నారు. పరమ ప్రామాణికమైనటువంటి భద్రాచల దేవస్థానం, అందుట్లో ఉండేటువంటి పండితులంతా కూడా, స్థానాచార్యులు మొదలుగు ఉండేటువంటి పండితులంతా కూడా పండగని 26నే నిర్వహించాలి అని చెప్పి మనకు అంతా కూడా సిద్ధాంత సమ్మేళనంలో వారంతా కూడా అన్ని దేవస్థానంలో ఉంచేటువంటి స్థానాచార్యులంతా కూడా రావడం ద్వారా ఆ పండగల్ని ఆ విధంగా నిర్వహించింది. ఎవరు ఏ విధంగా ఆచరించినా సరే 26 మాత్రం వైష్ణవ సాంప్రదాయంగా జరిగేటువంటి ఉత్సవాన్ని జరపాలి అని చెప్పి
మనకు తెలియజేస్తున్నారు పెద్దలు. ఈ ఏడాది రామనవమికి ప్రాముఖ్యత ఉండటంతో ఆలయాలకు భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉందంటున్నారు అధికారులు. దీంతో భారీగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సిటీలో రేపు జరిగే శ్రీరామనవమి శోభాయాత్రకు అంతా రెడీ అయింది. శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. నాంపల్లిలోని సీతారాంబాగ్ నుంచి ప్రారంభమయ్యే ర్యాలీ కోటిలోని హనుమాన్ టేక్డి వ్యాయామశాల వరకు కొనసాగనుంది. మరోవైపు శోభాయాత్రకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిటీలో జరిగే శ్రీరామనవమి శోభాయాత్రకు అంతా సిద్ధమైంది. శోభాయాత్రలో భాగంగా భారీ ర్యాలీ తీసేందుకు రామభక్తులు రెడీ అయ్యారు. నాంపల్లి దగ్గరలోని సీతారాంబాగ్ నుంచి ర్యాలీ ప్రారంభమై కోటిలోని హనుమాన్ టెక్కిడి వ్యాయామశాల వరకు యాత్ర కొనసాగనుంది. ద్రౌపది గార్డెన్స్ నుంచి షురువయ్యే శోభాయాత్రకు లక్ష మంది రామభక్తులు వచ్చే అవకాశముంది. శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగే శోభాయాత్ర ఉదయం 12 గంటలకు సీతారాంబాగ్ నుంచి ప్రారంభమై బోయిగూడ కమాన్, మంగళహాట్, పురాణాపూల్, జుమెరాత్ బజార్, సిద్దంబర్ బజార్, గౌలిగూడ, పుత్లిబౌలి మీదుగా హనుమాన్ టెక్కిడి వ్యాయామశాల వరకు చేరుకుని అక్కడ జరిగే బహిరంగ సభతో ముగుస్తుంది. శోభాయాత్రలో ఈసారి ప్రత్యేకంగా రూపొందించిన భరతమాత విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. శివాజీ, రథం, సీతారామ లక్ష్మణులతో పాటు గోమాత విగ్రహాలతో ప్రత్యేక శకటాలు రూపుదిద్దుకున్నాయి. శ్రీరామనవమి శోభాయాత్ర బడే హీ హర్షోల్లాస్ కే సాత్ మనాయే జానేకి తయారీయాం చల్ రహీ హై. ఇస్ వర్ష్ యహాన్ పర్ ఏక 16.5 ఫీట్ కి భారత్ మాతా కి జో మూర్తి బనాయి గయీ హై ఉస్కా విశేష ఆకర్షణ రహేగా సభీ లోగో కే లియే. నయా తో కర్నా చాహియే బోల్ కే ఇస్కే ఆంఖో మే మూమెంట్ కియే. బహుత్ బహుత్ టైం లగా, బహుత్ సోచనా, దిన్ రాత్ ఉస్కో సోచతే రహనా పడతా కైసా బనానా క్యా బనానా జో పబ్లిక్ కో అచ్చా లగే సబ్ జనియా ఆకే దేఖే ఇసిలియే యహీ భావనా సే హమ్ కామ్ కర్తే. ఇక శ్రీరామనవమి శోభాయాత్రకు పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 12,000 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొనున్నారు. ఇప్పటికే 12 సమస్యాత్మకమైన ప్రాంతాలను గుర్తించి సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. మరోవైపు యాత్ర జరిగే మార్గంలో బల్దియా అధికారులు రోడ్లు రిపేర్లు చేశారు. ఏ ఇబ్బందులు లేకుండా యాత్ర విజయవంతమయ్యేలా అందరూ సహకరించాలన్నారు. कि श्री रामनवमी शोभा यात्रा में हम लोग आपके साथ हैं, आपके शरीक हैं और मिलकर हम लोग सब कुछ यह शोभा यात्रा का कि गरिमा को बनाकर रखें और इसकी गरिमा को और ऊपर ले जाएं. तो हमारे तरफ से एक बार फिर से ऑर्गेनाइजर्स को खास करके और जो भी लोग यहां उपस्थित हैं जो इसमें डायरेक्टली इनडायरेक्टली इसमें लगे हुए हैं सबको बहुत बहुत धन्यवाद. एंड చాలా మంది దారి పొడవునా మహిళలు గాని భక్తులు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి కాంగ్రిగేషన్ ఉంటుంది. సరిపోయిన టాయిలెట్స్ ఉండవు కాబట్టి మొబైల్ టాయిలెట్స్ కూడా ఒక 20 వేయటం జరిగింది. అండ్ ఈ మొత్తం రూట్ కూడా ఇప్పటి నుంచే నీట్ గా ఉండాలనే ఉద్దేశంతో ఈ మాన్యువల్ స్వీపింగ్ కాకుండా మెకానికల్ స్వీపింగ్ ఒక 90-20 నైట్ స్వీపింగ్ మెషిన్స్ కూడా డిప్లై చేసి మరి ఆ శోభాయాత్ర జరిగేటువంటి వరకు చేసుకుంటాం. రోడ్డుకు ఇరువైపులా నిర్మించే స్వాగత మండపాల ఏర్పాటుకు పోలీసులు సహకరించాలని శ్రీరామనవమి ఉత్సవ సమితి నిర్వాహకులు కోరారు. ఈ ఊరేగింపులో అనేకమైనటువంటి ఝాంకీలు, అనేకమైనటువంటి నృత్యాలు, భజన గీతాలు, భక్తి గీతాలతో ఊరేగింపు బయలుదేరుతుంది. ఈ ఊరేగింపులో మీరందరూ పాల్గొని జయప్రదం చేయాలి, మన ఐక్యతను చాటాలి, భాగ్యనగరం యావత్ దేశానికి ఆదర్శంగా ఉండాలి. ఈ యొక్క శోభాయాత్రను జయప్రదం చేయడంలో దారి పొడవున స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థలు, దేవాలయ సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలన్నీ కూడా స్వాగత వేదికలు వేసి వారికి అందరికీ కూడా ఆకలి లేకుండా, దప్పిక లేకుండా ప్రసాదము, మంచినీటి వ్యవస్థలు కూడా చేస్తున్నారు. శోభాయాత్ర జరిగే మార్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు పోలీసులు. ఆ రూట్లలో సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. అవసరమైతే ట్రాఫిక్ ను వేరే రూట్లలో మళ్లించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సమ్మర్ వచ్చిందంటే చాలు, జ్యూస్ వేసుకునే డిమాండ్ అంతా ఇంత కాదు. దీంతో పండ్ల రేట్లు రెట్టింపయ్యాయి. కనీసం సీజన్లో దొరికే ఫ్రూట్స్ కూడా సామాన్యులకు అందుబాటులో లేవు. గతేడాదితో పోలిస్తే పండ్ల ధరలు పెరగడంతో జనం కొనలేకపోతున్నారు. సిటీలో ఎండలు మండుతున్నాయి. ఎండవేడి తట్టుకోవడానికి ఫుడ్ మెను పూర్తిగా మార్చేస్తున్నారు జనం. లిక్విడ్ ఫుడ్ కు ఇంపార్టెన్స్ ఇస్తూనే సలాడ్స్, జ్యూస్ ను స్పెషల్ మెనూలో యాడ్ చేస్తున్నారు. అయితే ఎండలతో పాటు పండ్ల ధరలు కూడా మండిపోతున్నాయి. ఫ్రూట్ మార్కెట్ లో ఏది కొనేలా లేదు. ఈ సీజన్ లో చీప్ గా దొరికే వాటర్ మెలన్ నుంచి మొదలు పెడితే గ్రేప్స్ వరకు రేట్లలో ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి.
గతేడాదితో పోలిస్తే ఈసారి సీజన్ ఫ్రూట్స్ రేట్స్ బాగా పెరిగాయి. నార్మల్గానే ఫ్రూట్స్ రేట్స్ ఎప్పుడైనా ఎక్కువగానే ఉంటాయి, ఇక సమ్మర్లో అయితే విపరీతంగా ఉన్నాయంటున్నారు జనం. పండ్ల ధరలు పెరగడంతో కొనలేకపోతున్నామని చెప్తున్నారు. సీజనల్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో రేటు చాలా అయిపోయినాయి. ఇప్పుడు ఎండాకాలంలో ఇవి కంపల్సరీ తినాలనిపిస్తుంది, కానీ రేటు చూసుకుంటే మాత్రం చాలా కాస్ట్ అనిపిస్తుంది. సో దీని బదులు మనం బయట తినే బదులు ఇంట్లోనే జ్యూసెస్ చేసుకొని తాగడం వల్ల కూడా కొద్ది వరకు మెయిన్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో కొద్ది తక్కువే ఉంది, కానీ ఆల్మోస్ట్ సీజన్ వచ్చేవాళ్ళకి అందరూ ఈ ఫ్రూట్ వాడతారు కాబట్టి రేట్లు అయితే పెరుగుతూనే ఉన్నాయి. పళ్ళ రేట్లు చాలా పెరిగినాయి పోయిన సంవత్సరం కంటే. ఈ సంవత్సరం అయితే చాలా రేట్లు ఉన్నాయి. కొనుక్కొని తినాలంటే అవి ఆరోగ్యానికి మంచిది అనుకుంటే అవి రేట్లు ఎక్కువ అయిపోయినాయి. కొనుక్కొని తినాలనుకుంటే రేట్లు ఎక్కువ ఉన్నాయి. మంచిది ఇంట్లో కోసుకొని తినుకో మంచిది ఉంటుంది. వాటర్ మిల్లన్ ఎక్కువ అయింది, అరటి పండ్లు రేట్లు ఎక్కువ అయినాయి, అది సంత్ర రేట్లు ఎక్కువ అయినాయి, పుచ్చకాయల రేట్లు ఎక్కువ అయినాయి, ఆపిల్ రేట్లు పత్తిది ఎక్కువనే రేట్లు అయినాయి. ఎండాకాలం వాటర్ మిల్లన్ ఎక్కువ తింటాం. రేట్ ఎక్కువ ఉంది, కిలో 20-15 ఇట్లా ఉంది. పోయిన సంవత్సరం అయితే 10-12 రూపాయలు ఉండేది, ఈ సంవత్సరం రేట్ 5-6 రూపాయలు ఎక్కువ అయింది ప్రతి దాని మీద. హోల్సేల్ షాప్లో కిలో వాటర్ మిలన్ 15-20 రూపాయల వరకు ఉంది. యాపిల్స్ డజన్ 240 రూపాయలు ఉంటే ప్రస్తుతం 300 చేరింది. ఇక మోసాంబి సంత్రా డజన్ 50 రూపాయలు ఉంది. గ్రేప్స్ కిలో 50-80 రూపాయల వరకు ఉందంటున్నారు వ్యాపారులు. ఇక అన్సీజన్ ఫ్రూట్స్ రేట్స్ కూడా పెరిగాయంటున్నారు. సమ్మర్ కావడంతో రేట్లు కాస్త ఎక్కువగానే ఉంటాయంటున్నారు. లాస్ట్ ఇయర్ మ్యాంగో అప్కే జానా థోడా మహంగా రేగా క్యూకే జానా ప్రోడక్ట్ కమ్ హై. జ్యూసెస్ మే వాటర్ మిలన్ జ్యూస్, పైనాపల్ జ్యూస్ ఆర్ గ్రేప్ జ్యూస్, ఎవ్రీథింగ్ ఆల్ జ్యూసెస్ ఆర్ అవైలబుల్ హియర్. పబ్లిక్ ఇంకా పబ్లిక్ క్రేజ్ లేదు, కొద్దిగా స్టార్టింగ్ కదా లేదు. ఇంకా 15-20 డేస్ తర్వాత మ్యాంగో నార్మల్ రేట్కి వస్తుంది, అప్పుడు చాలా కొంటారు. ఇప్పుడు వాటర్ మిలన్ గ్రేప్స్ నార్మల్గా ఇంపోర్ట్ గ్రేప్స్ అన్నీ వస్తాయి, కానీ కొద్దిగా మన లోకల్ రేట్లు మస్తు కూడా 20-25 రూపాయలు కేజీ ఉంది. ఇక్కడ అదే రేట్ అడుగుతారు, ఏమమ్మాలే ఏం బతకాలే అర్థం లేదు. సంత్రం మస్తు రేటు ఉంది, 10 రూపాయలు పడుతుంది. ఇక్కడ 8 రూపాయలు ఇస్తావా 5 రూపాయలు ఇస్తావా అని అడుగుతారు. ఆన్నే 10 రూపాయలు పడుతుంది, 30 రూపాయలు ఉంది ఆన్నే. ఈడ అదే రేట్ అడుగుతారు, ఎట్లా అమ్మాలే? గిరాకీ ఏం లేదు, గిరాకీ లేదు, ఏం లేదు. రోడ్ల మీద మస్తు బండ్లు అయినాయి, గిరాకీ లేదు, ఏం లేదు. సీజన్ ఫుడ్స్ తింటే ఆరోగ్యానికి కూడా మంచిది అంటున్నారు డాక్టర్లు. అందుకే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే వాటర్ మిల్లన్ను ఎక్కువగా కొంటున్నారు జనం. మనిషికి పట్టుదల ఉంటే ఏదైనా సాధిస్తాడు, సాధించాలనే తపన ఉంటే అనుకున్నది చేసి చూపిస్తాడు. ఇందుకు నిదర్శనమే నగరానికి చెందిన ఓ యువకుడు. మైక్రో ఆర్ట్స్లో అద్భుతాలు సృష్టిస్తూ ఉన్నాడు. పెన్సిల్ లెడ్పై రకరకాల బొమ్మల్ని చెక్కుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఇక్కడ కనిపిస్తున్న ఇతని పేరు ధీరజ్. చదివింది బీటెక్, కానీ చిన్నప్పటి నుంచి ఆర్ట్ పైన ఆసక్తి ఉండటంతో అందరిలా కాకుండా కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచనతో మైక్రో ఆర్ట్ నేర్చుకున్నాడు. చాక్ పీస్, పెన్సిల్ లెడ్ మీద రకరకాల బొమ్మలేశాడు. నార్మల్ పెన్సిల్తో పాటు కలర్ పెన్సిల్, క్రేయాన్స్ మీద కూడా బొమ్మలు వేసి సక్సెస్ అయ్యాడు. ఒక్క పెన్సిల్ మీద పేరు రాయాలంటే గంటకు పైగా టైం పడుతుందంటున్నాడు. పెన్సిల్ కార్వింగ్ అని చెప్పేసి అది బాగా ఐ ఫెల్ట్ అది చేయొచ్చు, మనం మంచిగా చేయొచ్చు అని చెప్పేసి అనుకుని అది స్టార్ట్ చేశాను. మార్కెట్లో ఎలా ఉంది, ఆర్ట్ వర్క్ వాల్యూ ఎలా ఉంది అని, సో దానికి రికగ్నైజేషన్ తెప్పించడం స్టార్ట్ చేశాను అనమాట. ఈ పెన్సిల్ కార్వింగ్ స్టార్ట్ చేసి 2016 జనవరిలో స్టార్ట్ చేశాను. ఇప్పటివరకు 2 ఇయర్స్ 3 మంత్స్ అవుతుంది. ఏదైనా కొత్తగా కనిపిస్తే ఆర్ట్ పక్క వాళ్ళ దగ్గర ఉండాలి అనుకుంటారు కదా, సో ప్రతి దగ్గర నాకు ఈ ఆర్ట్ కావాలి, నాకు ఇది చేసి పెట్టండి అని చెప్పేసి ఆర్డర్స్ బాగానే వస్తున్నాయి. పెన్సిల్ మీద ఒక అక్షరం చేయడానికి 200-300 రూపాయల వరకు చార్జ్ చేస్తున్నట్లు చెప్తున్నాడు. మిగతా దేశాలతో పోలిస్తే మన దగ్గర చాలా తక్కువ రేటు ఉంటుందని అంటున్నాడు. మొదట్లో ఈ మైక్రో ఆర్ట్ గురించి ఎవరికీ తెలియక ఆర్డర్స్ తక్కువగా ఉండేవని, ప్రస్తుతం ఆర్డర్స్ బాగానే వస్తున్నాయని చెప్తున్నాడు. నేను ప్రెజెంటేషన్ కూడా చాలా మందికి చాలా చేశాను అనమాట. లైక్ రీసెంట్ గా కేటీఆర్ గారికి చేశాను, మన ఐటీ మినిస్టర్ పింక్ కలర్ పెన్సిల్ పైన కేటీఆర్ అని చెప్పి చేశాను. నా ఆర్డర్స్ వచ్చేసి ఇండియా మొత్తం స్ప్రెడ్ అయ్యాయి. ఇప్పటివరకు నాకు ఆర్డర్ ఇండియా మొత్తం వచ్చాయి, అండ్ అవుట్ ఆఫ్ ఇండియా కూడా చాలా వచ్చాయి. మాక్సిమం ఆఫ్ లెటర్స్ 26 చేశాను ఇప్పటివరకు. లైక్ ఇంకా చేయొచ్చు, చేస్తాను, ట్రై చేస్తున్నాను. ఆర్డర్స్ వచ్చేసి లైక్ లెటర్కి 200-300 అలా చార్జ్ చేస్తున్నాను. అండ్ స్కల్ప్చర్స్ వచ్చేసి లోగోస్ కానీ ఫేసెస్ కానీ దానికి 1000-15000 అలా చార్జ్ చేస్తున్నాను ఇప్పుడైతే ప్రస్తుతంగా. ఒక వరల్డ్ రికార్డ్ కూడా నా ఆర్ట్ వర్క్కి సంపాదించుకున్నాను. శివుడి ఫేస్ చేశాను, అంటే ఒక పెన్సిల్ పైన శివుడు ఒక సైడ్ నుంచి చూస్తే బుద్ధుడిలా కనిపిస్తుంది. సో ఆ రెండు ఫేసెస్ లైక్
సిక్స్ అవర్స్ లో చేశాను అండ్ అతి చిన్న ఫేస్ విత్ ఎవ్రీ డీటెయిలింగ్ తో చేశాను, దానికి వరల్డ్ రికార్డ్ వచ్చింది. ఈ ఆర్ట్ నేర్చుకోవడానికి మన దగ్గర ఎలాంటి కోర్సులు లేవని, మైక్రో ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వారికి క్లాసులు నిర్వహిస్తున్నట్టు చెప్తున్నాడు ధీరజ్. మైక్రో ఆర్ట్ తో చెక్కిన బొమ్మలను డిఫరెంట్ బాక్స్, ఫోటో ఫ్రేమ్స్, బాటిల్స్ లో ప్యాకింగ్ చేసి ఎవరికైనా గిఫ్ట్ గా ఇస్తే చాలా కాలం గుర్తుండిపోతుందని చెప్తున్నాడు ధీరజ్. సమ్మర్ కోచింగ్ క్యాంపులను గ్రాండ్ గా నిర్వహించనుంది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ. ఏప్రిల్ 15వ తేదీ నుంచి 45 రోజుల పాటు ఈ క్యాంప్ కండక్ట్ చేయనున్నారు. ఆసక్తి గల చిన్నారులు ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పేర్లు నమోదు చేసుకోవాలని శాట్స్ అధికారులు ప్రకటించారు. ఏటా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించే సమ్మర్ కోచింగ్ క్యాంపులకు అంతా సిద్ధమైంది. ఈ క్యాంపులకు ఎల్బీ స్టేడియం, సరూర్ నగర్ స్టేడియం, గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం, యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియాలు వేదిక కానున్నాయి. దీంతో పాటు అన్ని జిల్లాల్లో సమ్మర్ క్యాంపులు నిర్వహించేందుకు స్పోర్ట్స్ అథారిటీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సమ్మర్ క్యాంపుల కోసం ప్రతి జిల్లాకు 100,000 రూపాయల నిధులు కేటాయించారు. హైదరాబాద్ ట్విన్ సిటీస్ సికింద్రాబాద్లో మాకున్న గ్రౌండ్స్లో 15 ఏప్రిల్ నుండి స్టార్ట్ అవుతాయి. తర్వాత జిల్లాలలో 1 మే నుండి స్టార్ట్ అవుతాయి 31 జిల్లాల్లో కూడా సమ్మర్ క్యాంప్స్. సో మెయిన్గా ట్విన్ సిటీస్లో హుస్సేన్ సాగర్లో వాటర్ స్పోర్ట్స్, కోట్ల విజయాసర్ ఇంటర్ స్టేడియంలో మరి అక్కడ షటిల్ బ్యాడ్మింటను, వెయిట్ వెజ్లింగ్, ఎల్బీ స్టేడియంలో కూడా చాలా గేమ్స్ ఉన్నాయి. ప్రత్యేకంగా మరి క్యాంప్స్ను పెట్టి మరి మంచి క్రీడాకారులను వెలికి తీసి ముందు ముందు ఖేలో ఇండియాలో కానీ మరి అసోసియేషన్ తరఫున కానివ్వండి, ఇలాంటి స్టేట్ లెవెల్ టోర్నమెంట్స్ ఉన్నా కూడా ఈ క్రీడాకారులకు ప్రాధాన్యత ఇచ్చి ఇలా ముందుకు తీసుకెళ్తాము. 45 నుంచి 60 రోజుల పాటు జరిగే ఈ క్యాంపుల్లో క్రికెట్, బాస్కెట్బాల్, టెన్నిస్, బ్యాడ్మింటన్, స్కేటింగ్, స్విమ్మింగ్, వాలీబాల్ వంటి క్రీడాంశాల్లో శిక్షణనిస్తారు. ఇందులో మంచి ప్రతిభ కనబరిచిన ప్లేయర్స్ ని గుర్తించి రెగ్యులర్గా ట్రైనింగ్ ఇప్పిస్తామంటోంది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ. 30 మంది క్రీడాకారులకు నెలకు 10,000 రూపాయలు స్టైఫండ్, అత్యంత ప్రాముఖ్యమైన క్రీడాకారులకు రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులు అయితే జాతీయ స్థాయిలో రాణించి అంతర్జాతీయ స్థాయిలో వెళ్ళడానికి ఊరులుతున్న క్రీడాకారులకు వారి డైట్ కానీ ఇతర ఖర్చుల నిమిత్తం నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలని 30 మంది క్రీడాకారులకు అది కూడా ప్రతిపాదన ఆదేశించడం జరిగింది. ఆస్ట్రేలియాలో జరిగే కామన్వెల్త్ గేమ్స్కు కూడా తెలంగాణ రాష్ట్ర నుండి మన ప్రభుత్వం నుండి ఒక డెలిగేషన్ కూడా ఆస్ట్రేలియాలో జరిగే కామన్వెల్త్ గేమ్స్కు వెళ్తూ ఉన్నాం. ఈ విధంగా తెలంగాణలో క్రీడాకారులను క్రీడలను డెవలప్ చేసుకోవడానికి అన్ని విధాల కృషి చేస్తూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. క్యాంపులో ఎంచుకున్న గేమ్ని బట్టి 300 రూపాయల నుంచి 2,500 వరకు ఫీజు వసూలు చేయనుంది రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ. ఇవి హమారా హైదరాబాద్ బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 న్యూస్.